హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు పండు మిర్చితో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 kgs పండు మిర్చికి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 400 grams చింతపండుని నీట్గా అందులో ఉన్న పీసులు కానీ అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక 100 grams వెల్లుల్లిని ఒలిచి పెట్టుకున్నాను. అలాగే ఒక 50 grams మెంతిపిండిని కూడా మెంతులు బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ 2 kgs పండుమిర్చికి ఒక 1/2 kg వరకు కూడా కళ్ళుప్పును తీసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వెల్లుల్లి, చింతపండు, అలాగే కళ్ళుప్పును కూడా ఒక 1/2 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనము ఇక్కడ ఒక్కసారే గ్రైండ్ చేస్తున్నామండి, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనం రెండోసారి కూడా పండుమిర్చిని నూరుకోవాల్సిన పని ఉండదు ఇలా గనక మనం చేసుకుంటే. నెక్స్ట్ రిమైనింగ్ చింతపండుని, కళ్ళుప్పును కూడా వేసుకోండి. మరో 200 grams కళ్ళుప్పు వేసుకోండి. మనము ఒక 100 grams కళ్ళుప్పుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయ, ఉప్పు, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పండుమిర్చిని కూడా చక్కగా వాష్ చేసుకొని నీడలో ఒక 1 hour పాటు ఆరబెట్టుకోవాలండి. తడంతా పోయిన తర్వాత వాటికి ఉన్న తొడిమలు తీసేసి చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చింతపండు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం 50 grams మెంతిపిండి, అలాగే ఒక 2 tablespoons వరకు ఆముదాన్ని కూడా వేసుకోవాలండి. వంట ఆముదం అంటాం కదా, వంట ఆముదాన్ని యాడ్ చేయాలి. ఇలా ఆముదాన్ని యాడ్ చేయటం వల్ల మనకి పండుమిర్చి పచ్చడి అనేది మంచి కలర్ అనేది ఎన్ని రోజులున్నా కూడా కలర్ అనేది మారకుండా ఉంటుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా మనం మెంతిపిండి, ఆముదం వేసిన తర్వాత చింతపండు, పండుమిర్చి మిశ్రమం అంతా కూడా బాగా కలిపి ఇలా ఫైనల్గా ఇంకొక 100 grams కళ్ళుప్పును పైన వేసుకొని ఇంకో 2 tablespoons పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మనం గరిటె పెట్టి ఇలా కొంచెం పైనంతా కూడా అదుముకోవాలి. కరెక్ట్గా 3 days మనం ఇలా పెట్టేసేసుకొని ఒక 3 days ఉంచిన తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ పండుమిర్చి పిక్కల్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి 3 days తర్వాత ఇలా ఉంటుంది. కరెక్ట్గా సరిపోతుంది అండి మనం వేసే ప్రతి ఒక్కటి కూడా. మిరపకాయలు కనుక మరీ ఎక్కువ కారంగా ఉంటే మీరు 1/4 kg చింతపండును వాడండి. నేనైతే 200 grams చింతపండును వేసుకున్నాను. అలాగే 1/4 kg ఉప్పును వేశాను. కరెక్ట్గా సరిపోతాయండి ఈ మెజర్మెంట్స్. ఇప్పుడు మనకి ఎంత కావాలో ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 cups వరకు కూడా ఒక 200 grams వరకు తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో మనం లైట్గా మిక్సీ చేసుకోవాలి. రిమైనింగ్ని అలా అదిం పెట్టుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 4 tablespoons వరకు కూడా శనగ నూనెని తీసుకోవాలి. నువ్వు పప్పు నూనెనే వాడచ్చండి, మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఒక 2 tablespoons వరకు కూడా తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. మనం అన్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసుకున్నామండి, మెంతిపిండి, పసుపు, వెల్లుల్లిపాయల మిశ్రమం అన్నీ వేసేసుకున్నాము. సో మనం ఇక్కడ 2 tablespoons తాలింపు దినుసులు వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఫర్దర్గా మనం ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే సరిపడా కరివేపాకు కూడా వేసుకోండి. దీనికి ఎండుమిర్చి కానీ, వెల్లుల్లి రెబ్బలు కానీ ఏమీ అవసరం లేదండి. పచ్చడి మంచి టేస్ట్లో ఉంటుంది. ఇంతవరకు మనకి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత తాలింపు, ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పచ్చడిని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. దీనికైతే ఏమేమి కావాలి అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా నోట్ చేసుకొని ఫాలో అయిపోండి.
మనము రిమైనింగ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి. సెకండ్ టైము పచ్చడి రుబ్బుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటే. సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. 2 ఇయర్స్ కాదు 3 ఇయర్స్ అయినా కూడా చక్కగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. అంతే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.